Hi friends, welcome to my channel Madhu Kitchen and Vlogs. Neenu mi Madhavi. Hi andi, today mana kitchen lo recipe penilu. Epana sweet tinali anpinchinappudu appadikappudu easy ga cheskoni tinochandi. Penilu chala tasty ga chala crispy ga untayi. Evaraina chuttalu vachinappudu kani pillalu edina snacks adiginappudu kani manam easy ga cheskovachchu. Chala ante chala tasty kuda untayi. First oka bowl teeskondi. Bowl teeskoni 1 cup maida teeskovali. 1 cup maida ni oka jallito mana baga జల్లించుకోవాలి. ఆ మైదా మొత్తం పిండి జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తీసుకోండి. సాల్ట్ తీసుకోవడం వల్ల మనకు స్వీట్స్ అనేది చాలా టేస్టీగా వస్తాయి. అలాగే 1 or 2 స్పూన్స్ కొంచెం ఆయిల్ను కూడా వేసుకోవాలి. వేసుకొని అదంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఆ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మీరు ఆ పిండి మొత్తాన్ని మనం చపాతీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అదేవిధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించే విధంగా మనం చపాతీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అదేవిధంగా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత మెత్తగా కలిపితే మనకు పెనీలు అనేవి అంత బాగా వస్తాయి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 or 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 15 or 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఆ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకి చపాతీకి సరిపోయే సైజులాగా మనం చిన్న చిన్న ఉల్లలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ చపాతీ పిండితో ఎన్ని ఉల్లలు అయితే అవుతాయో అన్ని ఉల్లలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని నేను అందులో 2 స్పూన్స్ వెన్న తీసుకుంటున్నాను. నేనైతే ఫ్రెష్ అప్పటికప్పుడు చేసుకున్న వెన్న తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే షాప్లో దొరికే వెన్న అయినా యూజ్ చేసుకోవచ్చు. అందులో 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి లేకపోతే మీరు మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. వేసుకొని ఆ మైదా పిండి అండ్ ఆ వెన్న బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దానిపైన కొంచెం పొడి పిండి చల్లుకొని మనం ఆ చపాతీ ముద్దను పెట్టుకొని చపాతీని అయితే ఎలా చేసుకుంటామో అదే సైజులో అంతేలా సేమ్ చపాతీ చేసుకున్నట్టు చేసేసుకోవాలి. మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకోండి చపాతీ అయితే. చపాతీ చేసేసుకొని చపాతీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తన తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని సేమ్ ఇంకో చపాతీ ముద్దను కూడా తీసుకొని సేమ్ అదేవిధంగా మీరు చపాతీని అయితే ఎలా చేసుకుంటారో అదేవిధంగా చపాతీ ముద్దతో చపాతీ చేసేసుకోవాలి. ఆ చపాతీలు అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చపాతీకి మనం బట్టర్ అండ్ బియ్యం పిండి కలిపిన మిశ్రమం ఉంది కదా, ఆ చపాతీ పైన ఆ మిశ్రమాన్ని మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఆ చపాతీ మొత్తానికి బాగా అప్లై చేసేసుకోండి. అదంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీని తీసుకొని ఆ చపాతీ పైన వేసుకోవాలి. వేసుకుని నీట్గా అనుకోండి, సైడ్స్ అంతా ఒకే విధంగా వచ్చేలాగా వేసుకొని మళ్ళీ బటర్ మిశ్రమాన్ని మళ్ళీ ఆ చపాతీ పైన మళ్ళీ అంతా ఒకసారి బాగా అప్లై చేసుకోండి. 2 చపాతీస్కి అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని మనం 1 or 2 ఇంచెస్ వెడల్పుతో మనం ఆ చపాతీలని పొడుగుగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పొడుగుగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ని మొత్తం రౌండ్ రోల్స్ లాగా చుట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా మీరు ఆ పీసెస్ని అంతా రౌండ్ రోల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే ఆ రోల్స్ని కొంచెం ప్రెస్ చేయండి, మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి. కొంచెంగా ప్రెస్ చేసుకొని ఆ ఉల్లలన్నీ పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆ ఉల్లలన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చపాతీ పీట మళ్ళీ తీసుకోండి. చపాతీ పీట తీసుకొని ఆ ఉల్లల్ని మళ్ళీ మనం పూరీలలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా చేయకండి, కొంచెం పలసగానే చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఆ ఉల్లలతో మొత్తం మనం పూరీలలాగా పూరీల సైజులాగా చేసుకోవాలి. ఆ ఉల్లలన్నీ అలాగే చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, అలా పూరీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్క పూరీని వేసుకొని బాగా కాల్చుకోండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోండి. హై టు మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ మనం బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా ఆ పూరీలన్నింటిని మనం కాల్చుకోవాలి. చూసారు కదా, 1 సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకుంటూ 2 సైడ్ మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ పూరీలు అన్నిటిని మనం ఎన్ని పూరీలు చేస్తాం అన్ని పూరీలు అలాగే కాల్చుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, మనం పూరీలన్నీ కాల్చుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత షుగర్ పౌడర్ని అయితే 1/2 బౌల్ తీసుకొని షుగర్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, గ్రైండ్ చేసుకోండి. మరీ పౌడర్లాగా కాకుండా కొంచెం బర్కలాగా ఉండేలాగానే చేసుకోండి. చేసుకొని మనం పూరీలన్నీ చల్లారిన తర్వాత మనం ఆ షుగర్ పౌడర్ని మొత్తం ఆ పూరీల పైన అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క పూరీ తర్వాత అన్ని పూరీలను మీరు అలాగే అప్లై చేసుకోండి. 1 సైడ్ అప్లై చేసుకున్న తర్వాత ఆ పూరీలను మళ్ళీ తిప్పేసుకుని 2 సైడ్స్ మనం
ఆ షుగర్ పౌడర్ని మొత్తం అప్లై చేసేసుకోవాలి. పూరీలు మొత్తం పైన ఆ షుగర్ పౌడర్ని టూ సైడ్స్లో అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, పెనీల పైన అలా షుగర్ పౌడర్ని అప్లై చేసుకోవడం వల్ల మనకు పెనీలు అనేది రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటాయి ఈ పెనీలు అనేది. మీరు కూడా ఒకసారి ఈ పెనీలని మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.